మన భారతదేశంలో ఎన్నో పురాతన క్షేత్రాలున్నాయి. వాటిలో స్వయం వ్యక్త క్షేత్రాలు, దేవతా ప్రతిష్టలు, మానుష ప్రతిష్టలు ఎన్ని ఉన్నా యుగాల నుంచి మనకు కనిపిస్తున్న వాటిలో నృసింహ క్షేత్రాలే ఎక్కువ. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి స్వయంభూగా విలసిన మహాపుణ్యక్షేత్రం సింహాచలం. విశాఖ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో 800 అడుగుల ఎత్తైన కొండల మీద సుశీతలములైన అనేక జలధారల నడుమ, సింహాకృతి గల అందమైన గిరిశిఖరుల నడుమ కొలువుదీరాడు శ్రీ వరాహ నరసింహుడు. వైకుంఠంలో ఉండగా ప్రహ్లాదుడి ఆర్తనాదం విన్న వెంటనే ఆయన ఒక్కమారు వైకుంఠంలో సింహాసనం నుంచి లేచినప్పుడు ఆ కట్టుకున్న పీతాంబరం జారిపోతూ ఉంటే మళ్ళా కట్టుకుంటే ఆలస్యమవుతుందని ఆ నడుము మీద బట్టనొక చేత్తో పట్టుకొని గరుత్మంతుడు ఈయన వేగానికి తట్టుకోలేక అలసిపోతూ ఉంటే వారికి ఒక చేత్తో అమృతపానం చేయిస్తూ చాలా వడిగా వచ్చాడు స్వామి. ఆకాశం మీదకి వచ్చేసరికి ఇంకా తొందరగా రావాలని ఒక్కవారి పర్వతం మీద ఉరికేశాడు. అంచేత ఆ భూగుప్తములైన ఈ పాదాలు క్షితిగుప్త పాద అని స్వామికి పేరు. అట్లాగే వచ్చి హిరణ్యకశిపుడితో యుద్ధం చేసి 32 నరసింహావతారాలతో యుద్ధం చేసి ప్రహ్లాదుని రక్షించిన తర్వాత వరాహ నరసింహ రూపంతో ఇక్కడ దివ్య మంగళ విగ్రహ ఆరాధన చేసుకుంది కోసమని ప్రహ్లాదుని కోరగా ఇక్కడ స్వామి అట్లాంటి రూపాన్ని ధరించి ఉన్నాడు స్వామి. 7 పొడవున 12 మణుగుల గంధం అంటే దాదాపు 500 కిలోల గంధపు ముద్దలో స్వామివారు దాగి ఉంటారు. ఇంతటి మహత్తరమైన స్వామిని మనం ఎలా సేవించుకోవాలి? వివిధ మార్గాల ద్వారా విశాఖపట్నం చేరుకున్నాక దాదాపు 12 కిలోమీటర్ల తరువాత గోపాలపట్నం ప్రాంతంలో ఓ మహత్తరమైన ద్వారం కనిపిస్తుంది. అదే పవిత్ర సింహాచల ప్రవేశ ద్వారం. ఆ తరువాత అదిగో ఆ మహత్తర దృశ్యం, వరాహ పుష్కరిణి. స్వామివారికి ఏటా ఈ పుణ్యక్షేత్రంలోనే నావకేళి మహోత్సవం జరిపిస్తారు. అంతటి పుణ్యతీర్థంలో తప్పనిసరిగా భక్తులు స్నానం చేశాకే స్వామివారిని సేవించాలని చెబుతారు. అక్కడ్నుంచి దైవదర్శనానికి కాలినడకను ఎంచుకునే భక్తులు ఇదిగో ఈ భైరవద్వారం వద్ద కొబ్బరికాయ కొట్టి మెట్లమీదుగా నడక ప్రారంభిస్తారు. 1000 మెట్లున్న ఈ మార్గం ద్వారా కొండపైకి చేరుకోవడానికి సుమారు 1/2 గంట సమయం పడుతుంది. లేదా వాహనాల్లో ప్రధానాలయానికి చేరుకుంటారు. మెట్ల మార్గం గుండా వస్తుండగా బృహత్తరమైన ఆంజనేయ స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. మార్గమధ్యంలో సాకిధార, వేగవతీ ధార లాంటి ఎన్నో పుణ్యతీర్థాలు కనిపిస్తాయి. వాటిల్లో స్నానం చేసి వాటిని దాటుకుంటూ ఈ మర్రి వృక్షం దగ్గరకొచ్చేసరికి బస్సులు నిలిపే స్థలం గోచరిస్తుంది. ఇది కేశఖండనశాల. ఇక్కడ తలనీలాలు సమర్పించుకుంటారు. ఎడమచేతి వైపు వెళితే గంగాధార అనే ఒక పరమపావన తీర్థం కానవస్తుంది. అక్కడ ఎప్పుడూ ఒకేలా పారుతూ ఉండే పశ్చిమవాహిని అనే గంగాధారలో స్నానం చేస్తే 7 జన్మల పాపాలన్నీ నశిస్తాయని ప్రతీతి. అది దాటుకుంటూ వచ్చేటప్పుడు ఈ తీర్థానికి ఉత్తర భాగంలో త్రిపురాంతక స్వామి ఆలయముంది. ఈ స్వామి ఊర్ధ్వలోకాల నుంచి స్వామివారి వైభవాన్ని చూడడానికి సింహగిరికి వచ్చారట.
కైలాసం కంటే సింహాచలమే బాగుంది అని ఇక్కడే ఉండిపోయాడట. ఈయన్ని సేవించేవారు ఆ ఆలయాన్ని దర్శించి ఉత్తర ద్వారం గుండా ప్రధానాలయంలోకి ప్రవేశించాలి. మొదట ఆస్థాన మండపం వస్తుంది. స్వామివారికి నిత్య కళ్యాణం వైభవోపేతంగా జరుగుతుంది. ప్రతిరోజు స్వామివారి కళ్యాణంలో పాల్గొని భక్తులు ధరిస్తారు. అక్కడి నుంచి వస్తే గర్భాలయంలో చందనంతో కప్పి ఉన్న సింహాద్రినాథుడి దర్శన భాగ్యం కలుగుతుంది. ఒకవైపు స్వామివారి శయన మందిరం, మరోవైపు ఉత్సవమూర్తుల మందిరాలు కనిపిస్తాయి. ఈ నిర్మాణాలన్నీ విశిష్టమైనవి, విశాలమైనవి, విశేషమైనవి. ఉత్తరాది క్షేత్రాల మాదిరి శిల్పకళా నైపుణ్యం అడుగడుగునా కనిపిస్తుంది. ఎన్నో కళలు, ఎన్నో కథలు, ఎన్నో జీవరాశుల చిత్రాలు అడుగడుగున జీవకళ ఉట్టిపడుతూ కనిపిస్తాయి. ఆ విధంగా స్వామి దర్శనం పూర్తి చేసుకుని బయటకొస్తే ఎడమవైపున కప్పపు స్తంభం కనిపిస్తుంది. అది అలంకారాలతో, పరమ పవిత్రతతో వెలిగిపోతూ ఉంటుంది. ఈ కప్ప స్తంభం సంతానలక్ష్మి యంత్రం ప్రతిష్ఠమైనది కావడం వల్ల ఈ స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంతానార్థులైన వారు ఈ కప్పపు స్తంభాన్ని లక్షల సంఖ్యలో దర్శించుకుంటారు.
తమ కోరిక నెరవేరాక ఇక్కడికొచ్చి మళ్లీ ముడుపులు చెల్లించుకుంటారు. అంటే కప్పం కట్టి ఫలితాన్ని పొందడం గనుక కప్పస్తంభంగా దీనికి పేరొచ్చింది. అలాగే కప్పస్తంభానికి కట్టుబడి ఉన్న బేలాల చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు పై వరుసలో బేలాల చుట్టూ హంసమౌళ అని దేవాలయం, అంతకుముందే సింహమల్లి తాయార్ల ఆలయం అంటే లక్ష్మీదేవి ఆలయం, ఆ తరువాత ఆల్వార్ ఆచార్యుల ఆలయం, చివరగా రాతిరథం కనిపిస్తాయి. ఇదిగో ఇక్కడే రామానుజులు కాలక్షేపం చేసిన స్థలం. ఓ పక్కన వరాహస్వామి, త్రివిక్రమస్వామి, వామనస్వామి, మరోపక్క నృసింహస్వామి దర్శనంతో పులకించిపోతారు భక్తులు. ఈ రాతిరథం మీదుగా వచ్చి లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిని, ఆండాళమ్మవారి సన్నిధిని సేవించుకుని బయటకు వెళతారు భక్తులు. ఎడమ చేతి వైపుగా వెళితే స్వామివారి ప్రసాదం లభిస్తుంది. అక్కడ గోశాల, అక్కడి నుంచి భోజనశాల కనిపిస్తాయి. ఇది అన్నప్రసాదశాల. సింహాచలాన్ని దర్శించుకునే భక్తులందరికీ ఇక్కడ రుచికరమైన అన్నప్రసాదం లభిస్తుంది. స్వామివారి ప్రసాదం తీసుకుంటేనే ఆయన సేవ పూర్తయినట్లు చెబుతారు. చైత్రమాసంలో తెలుగు సంవత్సరాది, ఆ ఒక్కరోజు సాయంత్రం సూర్యకిరణాలు గర్భాలయంలోని స్వామివారి పాదాలను తాకడం, అది జరిగిన తర్వాత చైత్రశుద్ధ దశమి నాటికి బ్రహ్మోత్సవం, 7 రోజుల మహోత్సవం, రథోత్సవం, ధ్వజారోహణం, స్వామి కళ్యాణ మహోత్సవం, ప్రవచనాలు, పారాయణం, పండిత సదస్సులు మొదలైన జరుగుతాయి. ఎక్కడా లేనంత సుందరమైన కళ్యాణ మండపం. దీని అనుపమాన సింహళా వైభవాన్ని, అనన్య సామాన్యమైన స్తంభాలను, చిత్రాలను కన్నుల పండుగగా చూసి తీరాల్సిందే. పుష్పయాగ మహోత్సవంతో కళ్యాణోత్సవం ముగుస్తుంది. తిరుపత్తూరు నుంచి గవర్నమెంట్ వారు ఈ గంధమంతా సమకూరుస్తారు. చైత్రబహుళ ఏకాదశి నాడు ఆ చందనాన్ని అరగదీయడం ప్రారంభమవుతుంది. 5 రోజుల తర్వాత జరిగే చందనయాత్ర నాడు రాత్రి 3 మడుగుల గంధాన్ని సమర్పిస్తారు. చందనయాత్ర నాడు అంటే గంధం వలచిన రోజున రాత్రి 125 కిలోల చందనాన్ని స్వామివారు తిరిగి స్వీకరిస్తారు. వైశాఖ శుక్ల తృతీయ నాడు, ఆ తరువాత వైశాఖ పౌర్ణమి నాడు 3 మణుగుల గంధం, ఆషాఢ పౌర్ణమి నాడు మరో 3 మణుగుల గంధం, మొత్తం 12 మణుగుల గంధాన్ని స్వీకరించి భక్తులకు సింహాద్రి అప్పుడు తన నిత్యరూప దర్శనాన్ని కటాక్షిస్తాడు. స్వామివారి నిజరూప దర్శన భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలంగా చెబుతారు. ఆషాఢమాసంలో ఆషాఢ పౌర్ణమి లేదా గురు పున్నమి నాడు స్వామి రథయాత్ర మహోత్సవం జరుగుతుంది. కొండ చుట్టూ సుమారుగా 36 కిలోమీటర్ల దూరం లక్షలాది మంది భక్తులు నడుస్తూ ఆ రథంతో విడిగా ప్రయాణం చేసి ప్రదక్షిణం చేసి మరునాడు ఉదయం మెట్లెక్కి వచ్చి స్వామివారిని సేవిస్తారు. సింహాచల క్షేత్రంలో జరిగే పవిత్ర వేడుకల్లో ఇది ఎంతో ముఖ్యమైనది. శ్రావణ మాసంలో లక్ష్మీ మహోత్సవాలు, భాద్రపదంలో పవిత్రోత్సవం, అశ్వయుజ మాసంలో దసరా ఉత్సవాలు, అశ్వయుజ మాసంలో వీరలక్ష్మి ఆరాధన, కార్తీక మాసంలో దీపోత్సవం, ధనుర్మాసోత్సవం ఇక్కడ వైభవంగా జరుగుతాయి. భోగినాడు గోదా కళ్యాణ మహోత్సవం, ఆ మరునాడు స్తంభాల మెట్లకు బలి ప్రదానం జరుగుతుంది. ఈ పక్కనే ఉన్నది మాధవధార. ఇలా ఎన్నో మహత్తర క్షేత్రాల మయం సింహాచలం. వాటిలో మాధవధార ముఖ్యమైనది. అక్కడ మాధవస్వామి దేవాలయం, వేణుగోపాలస్వామి ఆలయం,
త్రిపురాంతక స్వామి ఆలయాలున్నాయి. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు స్వామి దిగోత్సవాన్ని మెట్ల మీదుగా అన్ని వీధులు తిరిగి మళ్లీ మెట్ల మీదుగా ఇది కాక వారోత్సవాలు పక్షోత్సవాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఉదయం ప్రభాత వేళ 4-4:30 సమయంలో సుప్రభాత వేడుకలతో స్వామి దర్శనం మొదలవుతుంది. 5 గంటల నుంచి స్వామివారికి దర్శనం లేకుండా ఆరాధన మాత్రం జరుగుతుంది. మంగళాశాసనం బాలభోగం లభించిన తరువాత భక్తులకు దర్శనం లభిస్తుంది. 11:30 నుంచి మహారాజ భోగం జరుగుతుంది. ఆ తరువాత సాయంత్రం 7 గంటల వరకు స్వామిని భక్తులు దర్శించుకునే అవకాశం కలుగుతుంది. రాత్రి ఆరాధన ప్రారంభమై 8:30 వరకు విశేషార్చన, ఆ తరువాత రాత్రి 9 గంటల వరకు స్వామివారి దర్శన భాగ్యం, ఆ తరువాత పవళింపు సేవతో స్వామి నిత్యోత్సవం పూర్తవుతుంది. సింహాచల కొండకు ఉత్తర దిక్కున కొండ మీద వైకుంఠ నారాయణుడు అనే పురాతన క్షేత్రం. ఈ ప్రాంతంలో వర్షాలు పడనప్పుడు ఆ స్వామిని ఆరాధిస్తే మనం కొండ దిగి వచ్చేసరికి వర్షం పడుతుంది అనేది భక్తుల విశ్వాసం. కొండ చివర ఓ చారిత్రాత్మక విశేషం కూడా ఉంది. అక్కడ ఓ పెద్ద ధ్వజస్తంభం ఉండేది. అది విజయనగర రాజులు దేవాలయానికిచ్చిన కానుకలతో రాయించిన శాసనాలు చెక్కి ఉన్న స్తంభం. ఆ స్తంభానికి స్త్రీలు తమ కళ్ళతున్న కాటుకలు రాసి శత్రువుల నాశనం కావాలని కోరుకునేవారు. ఇలాంటి విశేషాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. కొండ దిగువన ఉన్న ఈ అడవి మార్గం గుండా లోనికి వెళ్తే అక్కడ మనకి ఈ అరుదైన చారిత్రక దేవాలయాలు కనిపిస్తాయి. ఇది భైరవ స్వామి ఆలయం. ఈ పవిత్ర గిరి చుట్టూ ఎన్నో పవిత్ర ధారలు, ఎన్నో ఔషధులు, అనంతమైన మహత్వం, ఎన్నో విశేష ఫలపుష్పాలు కూడా కనిపిస్తాయి. ఈ సింహగిరి విస్తారమైనది, ఎంతో మహత్యం గలది. ఇటీవల కాలంలో భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. అందుకు అనుగుణంగా దేవస్థానం తరపున అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. క్యూ కాంప్లెక్స్, భక్తులకు ఉచిత వసతి ప్రాంగణం, అదేవిధంగా కొండపైన కొండ మీద కింద సత్రాలు. ప్రత్యేకంగా అన్నప్రసాద వితరణ కోసం ఒకేసారి 750 మంది భక్తులు భోజనం చేసే రకంగా కొత్తగా అన్నప్రసాదశాల నిర్మించడం జరిగింది. పైన మంచినీటి వసతి కోసం, పారిశుద్ధ్యం కోసం అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కొండపైకి మొదటి ఘాట్ రోడ్లో రద్దీ ఎక్కువవుతున్న కారణంగా 2వ ఘాట్ రోడ్డు నిర్మించడం జరుగుతుంది. ఇక్కడికి దగ్గరలో ఉన్న కృష్ణాపురం పక్కన ఉన్న దేవస్థానం భూమిలో ప్రత్యేకంగా గోశాల, నృసింహవనం పేరుతో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో దేవతావనం, నక్షత్రవనం, ఔషధవనం, అదేవిధంగా గోశాలకు కావలసిన పచ్చిక మేత, సోమవారికి కావలసిన పూలు, కూరగాయలు అన్నీ కూడా పండించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. నరసింహవనాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇది సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న వేద నాదస్వర ఆగమ పాఠశాల. ఇది సంస్కృత ఉన్నత పాఠశాల. సింహాచల క్షేత్ర పాలకులు ఈశ్వరుడు, ద్వారపాలకులు ఆంజనేయుడు, కాలభైరవుడు. అందువలన ఈ క్షేత్రం శైవ వైష్ణవులకు ప్రముఖమైనది. ఇంతటి విశిష్టమైన ఈ పుష్ప తీర్థాన్ని భక్తితో దర్శించి శుచి శుభ్రతలతో ఆలయ పరిసరాలను కాపాడదాం. ఈ దేవాలయం మనందరిది. చారిత్రక వైభవంతో పాటు ఆధ్యాత్మిక శక్తిని, పవిత్రతను నింపుకున్న ఈ దేవాలయ వైభవాన్ని మన ముందు తరాలకు అందిద్దాం. ఓం నమో నారసింహాయ.